పాలనలో సరికొత్త మార్పునకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారా? ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారా? పార్టీ ఆఫీసులోకి ప్రజలకు ఆహ్వానం పలకడం అందరినీ ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తోందా? ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే ఎప్పుడో 5 ఏళ్లకోసారి ప్రజలకు ముఖం చూపించేవారు అన్నట్లు ఉండేది పరిస్థితి. అయితే ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ సరికొత్త అర్థం చెబుతున్నారా? పాలన అంటే ప్రజల కోసమే అంకితం అని చాటుతున్నారా? పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే జన సైనికులు పులకించిపోతారు. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశమున్నా అన్నింటినీ వదులుకుని స్టార్ ఇమేజ్ను సైతం పక్కన పెట్టి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిస్తూ రాజకీయ రంగంలో దూసుకుపోతున్నారు. ఏపీలో పాలన మారేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ఎవ్వరూ మర్చిపోలేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పాలనలో తనదైన మార్పు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో సంచలనాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే అంటే గతంలో ఎప్పుడో 5 ఏళ్లకోసారి మాత్రమే ప్రజలకు కనిపించేవారని, ఎన్నికలప్పుడే ఓట్ల కోసం జనం దగ్గరకు వస్తారు గాని ఆ తర్వాత ముఖం చాటేస్తారన్న అభిప్రాయం ఉండేది. ఎమ్మెల్యేల చుట్టూ ప్రజలు తిరగడం కాదు, ప్రజాప్రతినిధులే బాధ్యులుగా ప్రజలకు సేవకులుగా ఉండాలి అన్న కాన్సెప్టుతో పవన్ కళ్యాణ్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను తీసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందరి సమస్యలను ఒక్కడిగా పరిష్కరించడం పవన్ కళ్యాణ్కు సాధ్యపడడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ తనతో సంబంధం లేకుండా పార్టీ ఆఫీసులో అర్జీలను స్వీకరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల కోసం ప్రజాప్రతినిధులను అందుబాటులో ఉంచారు పవన్. ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ 22 వరకు రోజువారీగా ఏ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటారో వివరాలను సైతం అందుబాటులో ఉంచారు. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్థనలు, సూచనలు స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసి చూపిస్తున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు అనుసరించాలని సూచిస్తున్నారు. నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తన దగ్గరకు వచ్చిన సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. ఆప్యాయంగా పలకరించి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అధికారులకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక అభిమానులైతే నిజమైన నాయకుడు తమ పవన్ కళ్యాణ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలను సైతం ప్రజలకు అందుబాటులో ఉంచేలా పవన్ తీసుకుంటున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పవన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందిస్తున్నారు. ఏపీలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యేలు, ఎంపీలకు షెడ్యూల్ వేసిన ఏ పార్టీని ఇంతవరకు చూడలేదని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 10 లక్షల సభ్యత్వ నమోదు క్రాస్ చేసి జనసేన రికార్డును సొంతం చేసుకుంది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు పవన్. ఒకవైపు పాలనలో వినూత్న మార్పులు చేసి చూపిస్తున్నారు, అదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. స్వచ్ఛందంగా జనసేనలో చేరేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అందుకే జనసేన నాయకత్వం సభ్యత్వ నమోదు గడువును పెంచింది.
రాజకీయాల్లో కమిట్మెంట్తో పనిచేసే నాయకులు తక్కువగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు అక్కడక్కడా కనిపిస్తారు. అలాంటి నాయకుల కోసం ప్రజలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడే తనలు నాయకత్వ లక్షణాలు పనితనాన్ని నిరూపించుకోగలరు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కితాబు ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురాన్ని శాశ్వత నివాసంగా ఏర్పరచుకుంటానని అక్కడి ప్రజలకు మాటిచ్చారు పవన్ కళ్యాణ్. సరిగ్గా గెలిచిన తర్వాత నెల తిరగకుండానే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 3 ఎకరాల స్థలం కొని ఇంటి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ స్థలంలో క్యాంప్ ఆఫీస్తో పాటు ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. గెలిచే వరకు ఓ మాట, గెలిచిన తర్వాత ప్రజలకు కనిపించకుండా పోయిన నాయకులను ఎంతో మందిని చూశామని, కానీ డిప్యూటీ సీఎం అయినా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పిఠాపురాన్ని శాశ్వత నివాసంగా చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశారంటూ ప్రశంసిస్తున్నారు. తాను తన నియోజకవర్గానికి బాధ్యుడిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నట్లే తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారి నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి బాధ్యులుగా ఉండేలా పవన్ చేస్తున్న కృషికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేసేవారు, కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక తనదైన మార్క్ పాలన అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటికే తన శాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. జనసేన ఆఫీసులోనే జనతా దర్బారును నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. చరిత్రలో ఎందరో పాలకులు వచ్చారు, వెళ్లారు. ప్రజల కష్ట నష్టాలను పట్టించుకున్న వారే చాలా అరుదు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల హృదయాలలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ వేసుకుంటున్నారు. జనసేనాని తమకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి ప్రజల్లో కూడా విస్తృతమైన చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు మరి మున్ముందు ఇంకెన్ని మార్పులకు పవన్ శ్రీకారం చుడతారో అన్నది తేలాల్సి ఉంది.